Yes, today we are doing the NTA mains test 4. Okay, so let's go for the first question. In the spectrum of hydrogen atom, the ratio of wavelengths of longest wavelength of Lyman series to the longest wavelength of Balmer series is longest wavelength lambda 1 and lambda 2. Okay, RZ square into 1 by 1 square minus 1 by 2 square. This is the longest wavelength in Lyman series. The 2 nunchi 1 padalem. Infinity నుంచి మొదలు పెడితే అది షార్టెస్ట్ వేవ్ లెంత్ అవుతుంది, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ షార్టెస్ట్ వేవ్ లెంత్. అలాగే బామర్ సిరీస్ లో లాంగెస్ట్ వేవ్ లెంత్ లాంబ్డా 2 తీసుకుందాం. ఫార్ములా అంటే ఆర్ జెడ్ స్క్వేర్ ఇంటూ 1/2² మైనస్ 1/3². నాకు λ1/λ2 కావాలి, దీనికి డివైడ్ చేద్దాం, అప్పుడు λ1 పైకి వచ్చేస్తుంది. అంటే దిస్ ఇస్ వన్ ఈక్వేషన్, దిస్ ఇస్ సెకండ్ ఈక్వేషన్, 2 డివైడెడ్ బై 1 చేద్దాం, అప్పుడు λ1/λ2 వస్తుంది, అండ్ 1/4 మైనస్ 1/9 డివైడెడ్ బై 1 మైనస్ 1/4. ఓకే, దట్ ఇంప్లైస్ λ1/λ2 ఈస్ వాట్ ఇస్ ఎల్సిఎం హియర్, 36 5 3/4. This goes 9 times, 5 is to 27 is the answer. First option. Okay. Next. You understood this? Next question, children. Again, 1 by lambda formula ending RZ square into 1 by N1 square minus 1 by N2 square. Okay. Next, second question. Three very large plates of the same area are kept parallel to each other, very close to each other. Okay, very large plates, parallel ga pettadu, same area, area same. Then temperature, the first plate has a temperature 2T and the second plate, third plate has a temperature 3T. What is the temperature of the middle plate under steady state? Treat all the surfaces as ideal black surfaces and having high, very high thermal conductivity. Okay. Ante ikkada ee middle plate yokka temperature T dash ani raddam. Ante what heat it is receiving from this body? What heat it is receiving from this body? Sigma A T power 4 minus T dash power 4 heat per unit time. Mari ante heat din vadilestu undal kada, same, the same amount of steady state ante ade kada. The sigma A into T dash power 4 minus 2T power 4. స్టిఫెన్స్ లా ఇదే కదా, క్యూ బై టీ ఫార్ములా ఏంటి, సిగ్మా ఏ టి పవర్ 4 మైనస్ టి నాట్ పవర్ 4. మనం టి డాష్ కట్టాలి కదా, సిగ్మా ఏ క్యాన్సిల్ చేద్దాం. సిగ్మా అంటే ఏంటి కదా, స్టిఫెన్స్ కాన్స్టెంట్. 81 టి పవర్ 4 మైనస్ టి డాష్ పవర్ 4 ఇస్ ఈక్వల్ టు టి డాష్ పవర్ 4 మైనస్ 16 టి పవర్ 4, అంటే 2 టి డాష్ హోల్ పవర్ 4 is equal to 81 plus 16 and the 81 plus 16 97 T power 4. Okay, and T dash will be equal to 97 by 2 into T whole power 1/4. So C option is correct, right? అదోయిందా, అంటే వాట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ ద మిడిల్ ప్లేట్ అంటే స్టడీ స్టేట్ అన్నాడు. అంటే ఇది
ఇక్కడ నుంచి ఇది హీట్ వదులుకుంటే ఇది రిసీవ్ చేసుకుంటుంది, మళ్ళీ ఇది హీట్ వదిలితే ఇది రిసీవ్ చేసుకుంటుంది. అంటే దీని నుంచి దీనికి ఎంత అయితే నెట్ హీట్ వచ్చిందో దీని నుంచి దీనికి అంతే నెట్ హీట్ వెళ్ళాలి. ఫార్ములా తెలుసు కదా స్టిఫెన్స్ లా, క్యూ బై టి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఏ టి పవర్ 4 మైనస్ టి నాట్ పవర్ 4. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ కదా అయింది, థర్డ్ క్వశ్చన్ ఓకే. ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ ఎల్సి సర్క్యూట్ ఈస్ 1, 2, 5, 3 zeros ఇచ్చాడు. న్యాచురల్ ఫ్రీక్వెన్సీ సైకిల్స్ పర్ సెకండ్. ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ ఫార్ములా అండి 1/2π. ఎల్సి సర్క్యూట్ లో ఫ్రీక్వెన్సీ ఫార్ములా అండి 1/2π రూట్ ఓవర్ ఎల్సి. ఇప్పుడు డైరెక్ట్రిక్ కాన్స్టెంట్ పెట్టాడు కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలోని. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత తగ్గింది, 25 kHz తగ్గింది. అంటే 25 kHz తగ్గింది అంటే ఇంతే కదా, ఇందాక 125,000 ఉంది, ఇప్పుడు 100,000 అయింది, 25,000 తగ్గింది అన్నాడు. 25 kHz అన్నాడు. అంటే ఇక్కడ డైఎలెక్ట్రిక్ పెట్టాడంటే కెపాసిటెన్స్ కేసి అవుతుంది, అర్థమవుతుందా? సరే, ఈ రెండు డివైడ్ చేసి కే వాల్యూ కట్టచ్చు. ఈ రెండు డివైడ్ చేస్తే 125/100 ఇస్ ఈక్వల్ టు రూట్ కే పైకి వచ్చేస్తుంది. అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ 5/4. దట్ ఇంప్లైస్ కే ఈజ్ ఈక్వల్ టు 25/16. 25/16 ఈజ్ 1. ఎంత? 16 కదా. This goes 990 వస్తుంది ఇక్కడ. 1.5 అంటే 16 5 ఎంత? 80 కదా. 16 5 80. 1.56 ఉంది ఆన్సర్. ఓకే, 1.56 ఆన్సర్ ఈస్ 1.56. ఓకే, అర్థమైందా ఇది? దిస్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. A magnetic dipole is placed in a uniform magnetic field B. Is placed in a uniform magnetic field B along the direction of the field. Magnetic moment M. Then the maximum work an external agent can perform for rotating the dipole is. అంటే ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పాలి, ఇటు పక్కకు తిప్పాలి. వర్క్ డన్ ఫార్ములా అండి MB ఇంటూ cos theta 1 మైనస్ cos theta 2. అంటే MB ఇంటూ కాస్ 0 మైనస్ కాస్ 180. అంటే కాస్ 180 అంటే మైనస్ 1 కదా, 2MB వస్తుంది అమ్మ. ఇది మైనస్ 1 కదా, అర్థమైందా? సో 2MB ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఏ క్యాపిటల్ ట్యూబ్ ఆఫ్ రేడియస్ ఆర్ ఈస్ లోయర్డ్ ఇంటూ లిక్విడ్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ టి. లిక్విడ్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ టి. ఓకే, ఇప్పుడు ఇది ఎంత హైట్ రైజ్ అవుతుంది? హెచ్ హైట్ రైజ్ అవుతుంది. మనకి సర్ఫేస్ టెన్షన్ ఫార్ములా హెచ్ఆర్ రో జీ బై 2 కాస్ థీటా. థీటా 0 degrees అని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు హైట్ ఎంత అవుతుంది? ఇట్ ఈస్ 2T/R ρg. అది ఏమడుగుతున్నాడంటే వర్క్ డన్ బికాస్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ అడుగుతున్నాడు. వర్క్ డన్ ఈస్ సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్. ఇదే కదా సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్. టి కాస్ థీటా కాస్ 0 ఇక్కడ. యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ 0 degrees ఇచ్చాడు. ఓకే, ఇంటూ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ అండి. టి ఇంటూ వెళ్ళే కదా. ఆ క్యాపిటల్ ట్యూబ్ కి ఎంత కాంటాక్ట్ లో ఉంటుంది లిక్విడ్? 2πr కాంటాక్ట్ లో ఉంటది. టి ఇంటూ 2πr ఇంటూ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే హైట్ వేయాలి. టి ఇంటూ 2πr ఇంటూ హైట్ ఎంతమ్మా? 2T/R ρg. ఆర్ క్యాన్సిల్ అవుతుంది.
adobna. How much we will be getting? 4 pi t square divided by rho g. That is the answer. B option. B chad. Next. An object is placed on the principal axis of a concave mirror at a distance of 15 centimeters from the pole. 15 centimeters from the pole. Radius of curvature is 20 centimeters. Radius of curvature is 20 centimeters. Now this object is made to oscillate with an amplitude 2 mm. The object oscillate chesadu. ఇమేజ్ కూడా ఆసిలేట్ అవుతుంది ఇక్కడ ఇమేజ్ ఇలా ఇలా ఆసిలేట్ అవుతుంది పాయింట్ ఆబ్జెక్ట్ పాయింట్ ఇమేజ్ వస్తుంది ఓకే ఈ యాంప్లిట్యూడ్ కట్టమంటున్నట్టు వాట్ ఈస్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ దిస్ ఫస్ట్ 1/f ఇస్ ఈక్వల్ టు ఏంటి 1/b ప్లస్ 1/a కదా మిర్రర్ ఫార్ములా ఫోకల్ లెంగ్త్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ డివైడెడ్ బై 2 ఇస్ ఈక్వల్ టు 1/b 1 అని రాద్దాం క్యూఏమో 14.9 రాద్దాం మైనస్ పెట్టాలి కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ కూడా మైనస్ అయ్యి తర్వాత 1/-10 ఇస్ ఈక్వల్ టు 1/V2 ప్లస్ 1/15.1 సెంటీమీటర్స్ అంటే 2 mm అంటే ఇటుపక్క 1 mm వెళ్ళింది ఇటుపక్క 1 mm వెళ్ళింది అంటే ఈ డిస్టెన్స్ 14.9 ఈ డిస్టెన్స్ 15 ప్లస్ 0.1 అంటే 15.1 నాకు ఇక్కడ V1 వస్తుంది ఇక్కడ V2 వస్తుంది సో ఐ హావ్ టు సబ్ట్రాక్ట్ బోత్ ఫర్ గెటింగ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద ఇమేజ్ ఓకే చెప్పండి నాకు 1/V1 ఇస్ ఈక్వల్ టు ఎంత వచ్చిందో 1/14.9 మైనస్ 1/10 అంటే ఎల్సిఎం ఎంత 14.9 ఇంటూ 10 ఇక్కడ మైనస్ 4.9 వస్తుంది అంటే V1 ఎంత వచ్చిందో చెప్పండి 14.9 ఇంటూ 10 డివైడ్ బై 4.9 అంటే 149/4.9 అంటే మైనస్ 9 ఇండికేట్స్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ టువర్డ్స్ దిస్ సైడ్ అంటే ఇది ఇన్సిడెంట్ లైట్ ఇలా వెళ్తుంటే ఇది ఈ డిస్టెన్స్ నెగిటివ్ వేరే తీసుకునేది అంటే రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అలాగే V2 ఎంత వస్తుందో చెప్పండి V2 How much you will be getting V2? 151 by and those are 5.1 ostadi. Okay. Ee rendu modulus lo petti I subtract cheyali. You have to subtract these two. Answer is given in mm. Manaku centimeters lo maarchukunnam kada. Mm kavalante into 10 cheyandi. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం డెల్టా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1.5 ఏది ఎక్కువ ఉంటుంది 1.510 అంటే ఇది ఇలా ఉంటే బ్యాక్ ఉంటుంది అంటే ఇలా వెళ్ళే కొద్ది ఇలా వెళ్తుంది అనుకోండి ఆబ్జెక్ట్ ఇమేజ్ ఇలా వెళ్తుంది అంటే ఇదే ఎక్కువ ఉంటుంది 1.490/4.9 ఎక్కువ ఉంటుంది మైనస్ 1.510/5.1 ఓకే నియరెస్ట్ గా ఎన్నిసార్లు పోతుందో చూసుకోవాలి మనం ఎల్సిఎం ఎంత 4.9 × 5.1 51 × 149 149 వస్తుంది 45 4 24 2 7 అంటే 7599 మైనస్ 1510 అంటే 151 × 49 945 4 13 వచ్చింది ఇక్కడ 426 ఓకే 7399 అంటే రెండు మైనస్ చేస్తే 200 వస్తుంది 200/4.9 × 5.1 ది
ఆల్మోస్ట్ 5 అని తీసుకుందాం. ఇది 5, ఇది కూడా 5. 5 ఎన్నిసార్లు పోతుంది? 5 goes 40 times. Again 5 goes 8 times. 8 mm is the answer. What is the answer? 8 mm. So C option is correct here. What is the amplitude of the image? Kuncha lengthy unda calculation. Okay. Next, 7th question chuddam. Right, we'll see the 7th question. Two radioactive materials X1 and X2 have decay constants 10 lambda and lambda respectively if initially they have same number of nuclei. Idi N0 anradam, idi kuda N0 anradam. Okay, the ratio of the nuclei will be 1 by E and N1 by N2 1 by E nth time tarvata avutundi ani adugutunnadu. Formula by N0 into e power minus 10 lambda into t. Rendodi N0 into e power minus lambda into t. Adavutna N0 and N0 cancel avutadi and e power 1 ento avutadi e power 10 lambda minus lambda into t avutadi. And 1 is equal to 9 lambda t and t is equal to enda 1 by 9 lambda. So D option correct. అర్థమైందా? నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ లెఫ్ట్ ఫార్ములా ఏంటి? ఎన్ నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ ల్యాండా టీయే కదా. నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ డీకేడ్ అడిగితే ఎన్నట్ లోంచి తీసేస్తాం. ఇది నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ రిమైనింగ్, ఇది నెంబర్ రిమైనింగ్. అదవుతుందా? తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, అంటే ఎంత టైం తర్వాత నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ రేషియో 1 బై ఈ అయిందని అడుగుతున్నాడు. అదేంది, ఒకటేమో డీకే కాన్స్టెంట్ 10 లాంబ్డా ఇచ్చాడు, ఇంకోటేమో డీకే కాన్స్టెంట్ లాంబ్డా ఇచ్చాడు, రైట్? నెక్స్ట్, ఒక లాంగ్ హారిజాంటల్ రాడ్ ఉంది. ఈ హారిజాంటల్ రాడ్ లోని ఒక బీడ్ ఉంది. బీడ్ అంటే ఏంటమ్మా? పోస. పోస్ ఎంత దూరంలో ఉంది? ఎల్ దూరంలో ఉంది అన్నాడు. అర్థమైందా? అబౌట్ ద ఎన్డిఏ ద రాడ్ ఈస్ మేడ్ టు రొటేట్. ఇలా రొటేట్ చేశాడు విత్ అన్ యాంగిల్ ఆఫ్ యాక్సిలరేషన్ ఆల్ఫా అండ్ హియర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇస్ మ్యూ. ఓకే, అండ్ దిస్ ఇస్ రొటేటెడ్ లైక్ దిస్ అండ్ ఆఫ్టర్ వాట్ టైమ్ ద బీట్ స్టార్ట్ స్లిప్పింగ్. బయటకి యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటి? ఎంఆర్ ఒమేగా స్క్వేర్ కదా. ఒమేగా స్క్వేర్ అంటే ఏంటి? ఆల్ఫా స్క్వేర్ టీ స్క్వేర్. అదవుతుందా? ఒమేగా ఒమేగా టూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఒమేగా వన్ ప్లస్ ఆల్ఫా ఇంటూ టీ. ఒమేగా వన్ జీరో అంటే ఒమేగా టూ ఆల్ఫా టీ అవుతుంది కదా. ఒమేగా స్క్వేర్ అంటే ఆల్ఫా స్క్వేర్ టీ స్క్వేర్. ఇది బయటకి యాక్ట్ అవుతుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ బయటకి యాక్ట్ అవుతుంది. లోపలికి ఏమో ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. ఫ్రిక్షన్ ఎంత? మ్యూ ఎంజి. మ్యూ ఎంజి కాదు ఇక్కడ, టాంజెన్షియల్ మ్యూ ఇంటూ ఏ మ్యూ ఇంటూ ఇక్కడ టాంజెన్షియల్గా ఇది గ్రావిటీ ఫ్రీ స్పేస్ అన్నాడు. గ్రావిటీ ఫ్రీ స్పేస్ అంటే టాంజెన్షియల్ గా ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది? వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ టాంజెన్షియల్ ఇటు పక్క? ఆల్ఫా. ఆల్ఫా ఇస్ యాంగులర్ యాక్సిలరేషన్. ఆర్ ఆల్ఫా చేస్తే టాంజెన్షియల్ యాక్సిలరేషన్ వస్తుంది కదా, అది ఇక్కడ వెయ్యాలి ఆర్ ఆల్ఫా. సరే, ఇక్కడ ఆల్ఫా కూడా క్యాన్సిల్ అయింది. ఆర్ అంటే ఎల్ఏ కదా, ఎల్ఏ కూడా క్యాన్సిల్ అయింది. ఎం క్యాన్సిల్ అయింది అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ బై ఆల్ఫా. టీ స్క్వేర్ కదా ఇది, టీ ఎంత అవుతుంది? రూట్ మ్యూ బై ఆల్ఫా. సో ఏ ఆప్షన్ ఇస్ కరెక్ట్? నెక్స్ట్,
Next student, let me drink some water. Okay, this is okay. Next question. इकड़ो चार्ज डायगनल ऑपोजिट कॉर्नर्स इकड़ो चार्ज पेटेड अयिते नेट इलेक्ट्रिकल फोर्स ऑन क्यू जीरो अवालंटाडु अंटे ई रेंडुडि योक्क रिपल्शन ई रेंडु आपाले अंटे ई रेंडु अट्रैक्ट चेयालि खच्चितंगा नेगेटिव चार्ज अयि उंडाले दैट शुड बी ए नेगेटिव चार्ज अंटे ఇది ఎఫ్ ఇది ఎఫ్ అయితే ఇది ఎంత అవుతుంది రూట్ టూ ఎఫ్ అవుతుంది రిజల్టెంట్ ఈ రెండో రిజల్టెంట్ దీని యొక్క ఫోర్స్ బ్యాక్ యాక్ట్ అవ్వదు ఎఫ్ డాష్ అదవుతుందా చెప్పండి అమ్మా అంటే నెట్ ఫోర్స్ జీరో అవ్వాలి కదా ఎఫ్ డాష్ ప్లస్ రూట్ టూ ఎఫ్ షుడ్ బి ఈక్వల్ టు జీరో ఎఫ్ డాష్ ఎంత 1/4 pi ఎప్సిలాన్ నాట్ క్యూ ఇంటూ క్యూ బై రూట్ టూ ఏ హోల్ స్క్వేర్ ఇది రూట్ టూ ఏ కదా ఇక్కడ నుంచి ఇక్కడికి प्लस रूट टू एफ एफ अंटे एंत 1/4 pi epsilon 0 काउंट चेद्दाम क्यू इंटू क्यू बाय ए स्क्वायर इदेने कदा इज इक्वल टू जीरो अप्पुडु मनकि एंत वस्तुंदि क्यू बाय टू ए स्क्वायर प्लस रूट टू क्यू बाय ए स्क्वायर इज इक्वल टू जीरो ए स्क्वायर कूडा कैंसिल अवुतुंदि क्यू बाय टू इज इक्वल टू माइनस क्यू इंटू रूट टू q is equal to minus 2 root 2 q. That is the answer. So first option. If the two options are okay, like q is equal to minus root 8 into q. Is that not okay? So let me first option. Better. Next. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది ఆర్ఎం రెసిస్టెన్స్ ఇక్కడ రెండు ప్యారలల్ గా రెండు రెసిస్టెన్సెస్ పెట్టాడు వాట్ ఆర్ ద టూ రెసిస్టెన్సెస్ విచ్ ఆర్ కెప్ట్ ప్యారలల్లీ 3R అండ్ 6R 3R పక్కన ఒక స్విచ్ ఉంది 6R పక్కన కూడా ఒక స్విచ్ ఉంది తర్వాత ఇది ఒక సెల్ కి కనెక్ట్ చేశాడు ఇక్కడ ఒక వోల్ట్ మీటర్ కూడా ఉంది వోల్ట్ మీటర్ తర్వాత దీని ఈఎంఎఫ్ ఈ ఫస్ట్ S1 స్విచ్ క్లోజ్ చేశాడు తర్వాత S1 ఒకటే క్లోజ్ చేశాడు తర్వాత S2 ఒకటే క్లోజ్ చేశాడు తర్వాత రెండు క్లోజ్ చేశాడు ఫస్ట్ టైం వోల్టేజ్ V1 అన్నాడు సెకండ్ టైం వోల్టేజ్ V2 అన్నాడు థర్డ్ టైం వోల్టేజ్ V3 అన్నాడు వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ V1 V2 అండ్ V3 చాలా ఈజీ క్వశ్చన్ కదా ఇది క్లోజ్ చేసాం అనుకోండి ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ V1 ఇది క్లోజ్ చేస్తే ఎక్కువ డ్రాప్ అవుతుంది ఇక్కడ పొటెన్షియల్ ఎందుకంటే 6R కదా అంటే V2 గ్రేటర్ దాన్ V1 గ్రేటర్ దాన్ V3 వస్తుంది రెండు క్లోజ్ చేసాం అనుకోండి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 2R అయిపోద్ది ఇక్కడ 2R అయిందనుకోండి పొటెన్షియల్ డ్రాప్ కూడా తగ్గిపోద్ది కదా ఇక్కడ వోల్ట్ మీటర్ రీడింగ్ తగ్గిపోద్ది సో వాట్ ఇస్ ద ఆన్సర్ V2 గ్రేటర్ దాన్ ఫస్ట్ ఇది క్లోజ్ చేయమంటే ఒకటే క్లోజ్ చేయమన్నాడు అప్పుడు కరెంట్ ఎలా వెళ్తుంది ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఇది V1 ఇది ఒకటే క్లోజ్ చేయమన్నాడు అప్పుడు వోల్టేజ్ డ్రాప్ V2 రెండు క్లోజ్ చేయమన్నాడు అప్పుడు వోల్టేజ్ డ్రాప్ V3 అంటే రెసిస్టెన్స్ తగ్గే కొద్దీ వోల్టేజ్ డ్రాప్ కూడా తగ్గిపోద్ది కదా అర్థమవుతుందా ఎక్కువ రెసిస్టెన్స్ ఎప్పుడు ఉంది S2 ఒకటే క్లోజ్ చేసినప్పుడు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది అప్పుడు వోల్టేజ్ డ్రాప్ ఎక్కువ ఉంటుంది అర్థమవుతుందా నెక్స్ట్ So this is okay. A particle of mass m is allowed to oscillate in a vertical parabolic path. X square is equal to 4ay. Okay. And what is the angular frequency of small oscillations of a particle? ఇక్కడ particle ఇలా ఇలా oscillate అవుతుంది. Angular frequency అంటే g sin theta అని రాసుకోవాలి. Tan theta అని కూడా రాసుకోవచ్చు. అంటే టాన్ థీటా ఎంత అంటే x² / 4y 4a కదా y dy / dx ఎంత అమ్మా
dy by dx is 2x by 4a, the x by 2a. Ade mano tan theta again this is coach. Tan theta sin theta is same. Dy by dx and slope kada. Tan theta kada akada. Ante idi particle ki local ki kontha acceleration untadi. Ade g sin theta. G cos theta perpendicular ga untadi. Idi omega square amma. A is equal to minus omega square x and rastam kada. Appudu omega enta avutundi? Root g by 2a. Adho avutunda. So what is the answer? Root g by 2a. We are comparing this with this general equation of SHM. A is equal to minus omega square x. Okay. చెప్పండి జనరల్ ఈక్వేషన్ యాక్సలరేషన్ కి డిస్ప్లేస్మెంట్ కి రిలేషన్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. ఓకే, ఐఎమ్ రైజింగ్ దిస్. ఐ విల్ చేంజ్ ద పెన్. కొంచెం లైట్ గా రాస్తుంది కదా ఇది. చూడండి, 3 మీటర్ వైర్ ఉంది, 3 మీటర్ వైర్ ఉంది, లెంగ్త్ డయామీటర్ ఏమో 1 mm ఇచ్చాడు. 30 డిగ్రీస్ దగ్గర ఉంది వైర్. ఇప్పుడు దీన్ని -170 దగ్గర పెట్టాడు. -170 దగ్గర పెట్టి కిందేమో ఒక వెయిట్ పెట్టాడు, 10 kg వెయిట్ పెట్టాడు. 10 kg వెయిట్ పెట్టాడు. యంగ్స్ మోడ్లెస్ ఏమో 2 × 10⁻¹ ఇచ్చాడు. ఓకే, వాట్ ఎవర్ ద యూనిట్స్, జీ ఎస్ఐ యూనిట్స్, జీ 10. ఆల్ఫా ఏమో, ఆల్ఫా అంటే ఏంటి? టెంపరేచర్ లీనియర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్. ఇది పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉంది. టెంపరేచర్ తగ్గడం వల్ల అంటే వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ లెంగ్త్ అని అడుగుతాడు. ఈ వెయిట్ ఉండడం వల్ల ఎంత లెంగ్త్ చేంజ్ ఉంటుంది? ఎఫ్ఎల్ బై ఏవైఏ కదా. మరి డెల్టా ఎల్ ఏంటి? టెంపరేచర్ తగ్గించే వాళ్ళు కాంట్రాక్ట్ అవుతుంది కదా. ఎంత కాంట్రాక్ట్ అవుతుంది? ఎల్ ఆల్ఫా డెల్టా డి కదా. ఎల్ ఆల్ఫా, ఆల్ఫా అంటే 1.2 × 10⁻¹ డెల్టా టి. 170లోంచి 30 తీసేయండి. 170లోంచి 30 తీయడం కాదు. ఎంత డెల్టా టి? ఎంత 200 అవుతుంది డెల్టా టి. అంటే 30 నుంచి -170 దాకా, అంటే మనకి 200 ఈజ్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్. అంటే ఇక్కడ 3.6 వస్తుంది. 3.6 × 2 × 10⁻³ అంటే 7.2 × 10⁻³ ఉంటుంది మీటర్స్. ఇది టెంపరేచర్ చేంజ్ వల్ల లెంగ్త్ కాంట్రాక్ట్ అయింది. మరి ఈ వెయిట్ వల్ల లెంగ్త్ ఎంత ఎక్స్పాండ్ అయిందో చూద్దాం. వెయిట్ అంటే 10 × 10 కదా mg. లెంగ్త్ 3 మీటర్స్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ πr² నియర్లీ అనడా. పై అంటే 3 అని తీసుకోవచ్చు. 3.14 నియర్లీ తీసుకుందాం. పై 3 తీసుకుందాం. r² అంటే ½ × 10⁻³ ½ × 10⁻³ హోల్ స్క్వేర్. అదవుతుందా πr². వై అంటే ఎంత? 2 × 10⁻¹ అంటే చెప్పండి. ఈ 1 ఎంత వచ్చింది? ఎక్స్టెన్షన్ బికాస్ ఆఫ్ ద లోడ్. 3 కూడా అక్కడ ఈ 4 పైకి వెళ్తుంది. ఇక్కడ 2 ఉందా? 2 క్యాన్ పైన 2 కూడా మిగులుతుంది. అదవుతుందా? ఇక్కడ ఎంత? 10² 10⁻¹ పైకి వెళ్తే +6 అవుతుంది. ఇది 10⁻¹ అంటే దిస్ కమ్స్ అవుట్ టు బి 2 × 10⁻³ 2 × 10⁻³ ఇందాక ఎంత వచ్చింది? 7.2 × 10⁻³ వచ్చింది. ఈ 2 మైనస్ చేయాలి మనం. 7.2 లోంచి 2 తీసేద్దాం. 5.2 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఉంది. అంటే వాట్ ఇస్ ద చేంజ్ ఇన్ లెంగ్త్ ఆఫ్ ద వైర్ అని అడుగుతున్నాడు. టెంపరేచర్ తగ్గడం వల్ల కొంత కాంట్రాక్ట్ అయింది, వెయిట్ వల్ల కొంత ఎలాంగేట్ అయింది. సో 2 మైనస్ చేయాలి. అర్థమవుతుందా? యాడ్ చేయకూడదు.
Next question. V is 8 plus or minus 0.5 volts and current is 2 plus or minus 0.2 ohm, amperes current. What is the resistance? Resistance and V by I, the 8 by 2, that is 4. Answer in the floor, plus or minus delta R in the, what is delta R? Delta R by R fractional change, delta V by V plus delta I by I. Delta R kanukkunno, R in the 4 achindi kada, delta V in the 0.5. 0.5 by 8 plus 0.2 by 2. This is 1 by 10. 1 by 10 kada maridi. 5 by 10 and 5 by 80. 1 by 2 and 1 by 16. Okay. Delta R 4 it pa kalthadi. Okay. 4 level multiply jada. 1 by 4 plus 2 by 5 avutadi. 1 by 4 plus 2 by 5. Percentage is asking the percentage and ila ila ichadu. 4 plus or minus error percentage lo ichadu. So into 100 chesadam ikkada. Delta R by R into 100, we have into 100 chadda. Into 100, 50 by 8 of chindikana, 20 by 2 chindidhi 10. Okay, is any sign of the what we have percentage change? 50 percentage. ఎంతమ్మా ఇది 6 కదా 4648 కరెక్ట్ 16 పాయింట్ ఉంది ఆన్సర్ ఇక్కడ 10 ఉంది 4820 2 16.25 ఉంది ఇక్కడ ప్లస్ 10 ఉంది అంటే ఎంత 16.25% ఆన్సర్ ఎంత 4 ప్లస్ ఆర్ మైనస్ 16.25% అంటే ఆ ఎర్రర్ డెల్టా ఆర్ లో మెన్షన్ చేయలేదు డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 లో మెన్షన్ చేశాడు పర్సంటేజ్ ఎర్రర్ మెన్షన్ చేశాడు Okay, next question. Next question, manaki. Oka ray of light undi. Adi oka glass slab mein padindi. Kontha reflect ayindi, kontha transmit ayindi. Ikkada kuda kontha reflect ayindi, kontha transmit ayindi. Ila vachindi, kontha reflect ayindi, kontha transmit ayindi. Ee light ఈ లైట్ ని ఏబి అన్నాడు ఈ లైట్ రేని ఈ లైట్ రేని ఏ డాష్ బి డాష్ అన్నాడు ఈ రెండు ఇంటర్ఫీర్ అవుతున్నాయి రెండు ఇంటర్ఫీర్ అయితే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మాక్సిమం టు ద మినిమం ఇంటెన్సిటీ ప్రతి చోట రిఫ్లెక్షన్ లో 25% లాస్ అయిపోతుంది అంటే ఇది ఐ అంటే ఎంతమ్మా ఇంటెన్సిటీ ఇది 75/i/100 కదా అంటే 25% లాస్ అయిపోయింది రిఫ్లెక్షన్ లో 25% ఆఫ్ ద ఎనర్జీ ఈజ్ రిఫ్లెక్టెడ్ 25% is reflected. Throughout the rest is transmitted. The local galling and the 75% local galling. Throughout the kana 25 deemed to 25%. 25/100 into 75/100 into I. Ikkada bite kochin and the 25% local go just the bite galling 25%. 25/100 into 25/100 into 75/100 into I. Although in the maximum intensity formula, root I1 plus root I2 by minimum intensity divided by minimum intensity divided by root I1 minus root I2 whole square. Is it? Okay. ఇదంత 25/100 I బై 4 రూట్ I బై 4 ప్లస్ ఇదేంటమ్మా 1/4 ప్లస్ 1/4 1/4 3/4 1/4 1/4 1/16 3/4 ఇంటూ I అండర్ రూట్ డివైడెడ్ బై రూట్ I బై 4 మైనస్ రూట్ 3/64 I ఓకే హోల్ స్క్వేర్ రాయాలి ఎంటైర్ థింగ్
అయితే ఇక్కడ మనకి రూట్ ఐ బై ఫోర్ కామన్ తీసి క్యాన్సిల్ చేద్దాం పైన కింద వన్ మిగులుతుంది వన్ ప్లస్ రూట్ త్రీ ఐ బై ఫోర్ తీసాం కదా త్రీ బై సిక్స్టీన్ మిగిలింది రూట్ త్రీ బై సిక్స్టీన్ హోల్ స్క్వేర్ డివైడ్ బై వన్ మైనస్ రూట్ త్రీ బై రూట్ సిక్స్టీన్ హోల్ స్క్వేర్ ఓకే ఇక్కడ మనకి ఎల్సిఎం ఎంత రూట్ సిక్స్టీన్ ప్లస్ రూట్ త్రీ బై రూట్ సిక్స్టీన్ మైనస్ రూట్ త్రీలా మిగులుతుంది ఎల్సిఎం క్యాన్సిల్ అవుతుంది కదా పైన ఎంత వస్తుంది వాట్ ఇస్ దిస్ సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ త్రీ ప్లస్ టూ రూట్ ఫార్టీ ఎయిట్ ఇక్కడ అది కూడా అంతే నైన్టీన్ మైనస్ టూ రూట్ ఫార్టీ ఎయిట్ అయితే మనం ఇక్కడ అంటే ఒకటి నైన్టీన్ ప్లస్ టూ రూట్ ఫార్టీ ఎయిట్ కిందేమో నైన్టీన్ మైనస్ టూ రూట్ ఫార్టీ ఎయిట్ వచ్చింది రాషనలైజ్ చేద్దాం పైన కింద దీంతో మళ్ళీ చేద్దాం నైన్టీన్ మైనస్ నైన్టీన్ స్క్వేర్ ఎంత నైన్టీన్ ఇంటూ నైన్టీన్ వన్ వన్ సెవెంటీ వన్ త్రీ సెవెంటీ వన్ త్రీ సిక్స్టీ వన్ త్రీ సిక్స్టీ వన్లోంచి ఫోర్ ఇంటూ ఫార్టీ ఎయిట్ తీసేయాలి త్రీ సిక్స్టీ వన్లోంచి ఫోర్ ఇంటూ థర్టీ టూ త్రీ సిక్స్టీన్ ప్లస్ త్రీ ఎంత వన్ సెవెంటీ టూ త్రీ సిక్స్టీ వన్లోంచి వన్ సెవెంటీ టూ తీసేయాలి తీస్తే ఎంత వస్తుంది హౌ మచ్ విల్ బి గెటింగ్ నైన్ ఎయిట్ ఎయిటీ నైన్ వస్తుంది వన్ ఎయిటీ నైన్ వచ్చింది ఫార్టీ ఫోర్ ఇస్ వన్ సిక్స్టీ ఓకే కింద వన్ ఎయిటీ నైన్ వచ్చింది పైన నైన్టీన్ ప్లస్ టూ రూట్ ఫార్టీ ఎయిట్ రూట్ ఫార్టీ ఎయిట్ నేను ఏమని రాద్దాం సిక్స్టీన్ ఇంటూ త్రీ అని రాద్దాం సిక్స్టీన్ బై ఫోర్ వస్తుంది నైన్టీన్ ప్లస్ ఎయిట్ రూట్ త్రీ దీని స్క్వేర్ చేయాలి దీని స్క్వేర్ ఎయిట్ ఇంటూ వన్ పాయింట్ సెవెన్ అని తీసేసుకోండి వన్ పాయింట్ సెవెన్ ఇంటూ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ థర్టీన్ పాయింట్ సిక్స్ థర్టీన్ పాయింట్ సిక్స్ ప్లస్ నైన్టీన్ ట్వెల్వ్ వన్ థర్టీ టూ పాయింట్ సిక్స్ థర్టీ టూ పాయింట్ సిక్స్ హోల్ స్క్వేర్ పైన థర్టీ టూ పాయింట్ సిక్స్ ఇంటూ థర్టీ టూ పాయింట్ సిక్స్ థర్టీ త్రీ అని రాసేసుకుందామే నియరెస్ట్ ఆప్షన్ కావాలి మనకి థర్టీ త్రీ ఇంటూ థర్టీ త్రీ 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 ఎన్నిసార్లు పోతుంది సిక్స్టీ త్రీ టైమ్స్ త్రీ లెవెన్ టైమ్స్ పోతుంది అలాగే త్రీ లెవెన్ టైమ్స్ పోయింది త్రీ థర్టీ వన్ టైమ్స్ పోయింది వన్ ట్వంటీ వన్ బై థర్టీ వన్ వచ్చింది వన్ ట్వంటీ వన్ బై థర్టీ వన్ అంటే నియర్లీ మనకి ఎన్నిసార్లు పోతుంది ఫోర్ టైమ్స్ ఫోర్ ఇస్ టు వన్ ఆన్సర్ క్యాల్కులేషన్ కష్టం ఉంది ఓకే క్యాల్కులేషన్ ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం అంటే ప్రతి రిఫ్లెక్షన్ దగ్గర ఎంత లాస్ అవుతుంది 25% లాస్ అవుతుంది ట్రాన్స్మిట్ ఎంత అయింది 75% ట్రాన్స్మిట్ అవుతుంది ఓకే నెక్స్ట్ 500 గ్రామ్ బాల్ ఈస్ రిలీజ్డ్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 4 meters ఈచ్ టైమ్ ఇట్ మేక్స్ కాంటాక్ట్ లూజెస్ 25% ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ ద కైనెటిక్ ఎనర్జీ ఇట్ పాసెస్ జస్ట్ ఆఫ్టర్ ద థర్డ్ హిట్ విల్ బి ఎంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది థర్డ్ హిట్ తర్వాత అంటే హాఫ్ ఎంవీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అంటే 75/100 మిగిలింది ఓకే రూట్ టూ జీహెచ్ఏ కదా అంటే ఇది హాఫ్ ఎం క్యాన్సిల్ అయింది ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ బై టూ ఇంటూ యూ వచ్చింది కదా అంటే యూ అంటే రూట్ టూ జీహెచ్ తీసుకోవాలి
H2GH. Actually, the velocity formula is E into root over 2GH. First rebound, third rebound, velocity is E cube into root over 2GH. E and root 3 by 2 ikkada v3 na half m v3 square kavale half m v3 square half into 500 grams ante half kg kada into v3 square ante e power 6 ostundi e power 6 ante root 3 by 2 whole power 6 into root 2gh 2 into 9.8 into 4 okay 10 తీసుకుంటే ఎంత వస్తుంది మనకి 80 ఎంత వస్తుంది కదా ఇక్కడ ఓకే నియరెస్ట్ ఆప్షన్ చేయాలి మనం 1/4 ఇంటూ 3/ ఇది ఎంత వస్తుంది 3 ఇంటూ 3 ఇంటూ 3 వస్తుంది కింద 4 ఇంటూ 4 ఇంటూ 4 వస్తుంది తర్వాత ఇది ఎంత రూట్ 80 కదా నియర్లీ రూట్ 80 అంటే 9 అని రాసేద్దాం 3/4, 3/6, 9 × 27 / 64 × 4 okay half mv square so what is the answer 63 6 18 + 6 = 24 / ఎక్కొచ్చేస్తుంది 16 1 256 నన్ ఆఫ్ దీస్ కూడా ఉంది ఓకే సో విల్ గో విత్ నన్ ఆఫ్ దీస్ అంటే ఇక్కడ 15 ఇచ్చాడు ఆన్సర్ 11.25 ఇచ్చాడు 8.44 ఇచ్చాడు నన్ ఆఫ్ దీస్ ఇచ్చాడు థర్డ్ హిట్ జస్ట్ ఆఫ్టర్ ద థర్డ్ హిట్ 75% 25% లూజ్ అయింది కైనెటిక్ ఎనర్జీ అంటే 75% మిగిలింది సో వెలాసిటీ అదే కదా వెలాసిటీ ఫార్ములా అండ్ ఈ ఇంటూ రూట్ ఓవర్ 2gh థర్డ్ హిట్ తర్వాత వెలాసిటీ ఎంత ఉంటుంది ఈ క్యూబ్ అంటే నన్ ఆఫ్ దిస్ ఓకే నెక్స్ట్ ఒక విజిల్ ఒక స్ట్రింగ్ టై చేసి దాన్ని ఇలా రివాల్వ్ చేస్తున్నాడు ఓకే స్ట్రింగ్ లెంగ్త్ ఏంటంటే 1.2 meters ఇది యాంగులర్ స్పీడ్ ఏంటంటే 400 revolutions per minute అంటే 45/3 రేడియన్స్ పర్ సెకండ్ ఓకే లిజనర్ స్టాండింగ్ సమ్ డిస్టెన్స్ అవే ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద రొటేషన్ ఆఫ్ ద విజిల్ హియర్స్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇక్కడ ఎక్కడో ఉన్నాడు లిజనర్ దగ్గరికి వస్తున్నప్పుడు ఎక్కువ ఫ్రీక్వెన్సీ వస్తుంది విజిల్ ఇలా తిరుగుతుంది దూరంగా వెళ్తున్నప్పుడు విజిల్ దూరంగా వెళ్తున్నప్పుడు తక్కువ ఫ్రీక్వెన్సీ వస్తుంది అర్థమవుతుందా అంటే ఏ స్పీడ్తో విజిల్ వస్తుంటుంది ఆర్ ఒమేగా స్పీడ్తో విజిల్ వస్తుంటుంది అప్పుడు మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత F0 × F0 500 ఇచ్చాడు సోర్స్ అప్రోచింగ్ కదా V/V-VS V ఏమో 340 ఇచ్చాడు / 340 - VS VS ఎంత ఆర్ ఒమేగా అంటే 1.2 × 45/3 అర్థమవుతుందా సో మనం ఏం చేద్దాం అంటే నియర్లీ 3 అని తీసుకుందాం 2 క్యాన్సిల్ చేద్దాం క్యాన్సిల్ చేస్తే మనకి 12 4 48 అలాగే దూరంగా వెళ్తున్నప్పుడు మినిమం ఫ్రీక్వెన్సీ అనిపిస్తుంది మినిమం ఫ్రీక్వెన్సీ ఎంత 500 340 / 340 + 48 వస్తుంది ఇక్కడ 340 - 48 500 × 340 / ఇది ఎంత వస్తుంది 290 వస్తుంది 290 ఓకే ఇది క్యాన్సిల్ అవుతుంది 292 వస్తుంది యాక్చువల్గా ఇది ఎంత వస్తుంది 500 ×
348 కదా నియరెస్ట్ వాల్యూ చూసుకోవాలి మనం ఓకే ఈ రెండు క్యాన్సిల్ అయ్యి 34/35 అది వాటర్ ఆన్సర్ లేదు పరైంది 39 340/350 ఎంత ఇది ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది 390 వస్తుంది 39 ఓకే ఆన్సర్ ఇక్కడ 500 కన్నా ఎక్కువ వస్తుంది కదా 500 కన్నా ఎక్కువ 34/29 చేద్దాం 586 ఉంది ఆన్సర్ ఆప్షన్ లో 586 ఉంది ఓకే దాట్ విల్ కన్ఫర్మ్ 586 ఇంకోటి ఇది ఇది 34/39 ఎంత చూడాలి 340/39 చూడాలి అంటే 34x5 ఎంత 170 కదా 170/39 39 4 చూడండి 36 3 12 156 156 4 ఓకే తర్వాత ఇది 4 ఇది 1 4 39 4 3 4.3 అంటే నాకు ఆన్సర్ 426 ఉన్నది సి ఆప్షన్ కరెక్ట్ 436 కూడా ఉంది 436 హెడ్స్ 4.36 వస్తుంది కదా ఇది అంటే డి ఆప్షన్ కరెక్ట్ అర్థమైందా నెక్స్ట్ అంటే దగ్గరికి వస్తున్నప్పుడు వి కింద డినామినేటర్ లో వి ప్లస్ ఆర్ ఒమేగా అయ్యాలి వి మైనస్ ఆర్ ఒమేగా అయ్యాలి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు కింద వి ప్లస్ ఆర్ ఒమేగా అయ్యాలి అర్థమవుతుందా నెక్స్ట్ చూడండి ఐడియల్ మోనోడమిక్ గ్యాస్ ఉంది ఐడియల్ మోనోడమిక్ గ్యాస్ ఉంది ఇది ఏ ఈ ప్రాసెస్ లో వెళ్తుంది ఏ నుంచి బికి బి నుంచి సికి వెళ్ళి సి నుంచి ఏకి వస్తుంది సైక్లిక్ ప్రాసెస్ అండ్ వై యాక్సిస్ లో ప్రెషర్ ఇచ్చాడు ఎక్స్ యాక్సిస్ లో టెంపరేచర్ ఇచ్చాడు ఇక్కడ టెంపరేచర్ T1 ఉన్నాడు ఇక్కడ టెంపరేచర్ T2 T1 ఏమో 2T1 అని ఇచ్చాడు అండి 2T1 T1 300 కెల్విన్ అని ఇచ్చాడు T1 ఈస్ 300 కెల్విన్ ఏబి ప్రాసెస్ ఏంటి అన్నాడంటే పీటీ ఈస్ కాన్స్టెంట్ అన్నాడు పీటీ ఈస్ కాన్స్టెంట్ ఏబి ప్రాసెస్ వాట్ ఈస్ ద హీట్ రిలీజ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఏబి అన్నాడు ఇక్కడ టీ బదులు ఎవరు రాద్దాం పీవీ బై ఎన్ఆర్ అని రాద్దామా అంటే పి స్క్వేర్ వి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ పీవీ పవర్ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ హీట్ ఫార్ములా అంటే NCdT ఎన్ 5 ఇచ్చాడు సి అంటే స్పెసిఫిక్ ఇన్ పాలిట్రోపిక్ అంటే ఆర్ బై గామా మైనస్ 1 గామా ఐడియల్ మోనోడమిక్ 5/3 - 1 2/3 ఓకే ప్లస్ ఆర్ బై 1 - n 1 - హాఫ్ ఎంత హాఫ్ కదా 2R వస్తుంది ఇక్కడ చెప్పండి ఫార్ములా ఫర్ స్పెసిఫిక్ ఇన్ పాలిట్రోపిక్ ఏంటి ఆర్ బై గామా మైనస్ 1 ప్లస్ ఆర్ బై 1 - n ఎన్ హాఫ్ తీసుకోవాలి ఇక్కడ ఎంత 7R/2 7R/2 వేయాలి ఓకే ఇంటూ డిటి అంటే 300 లోంచి 600 తీసేయాలి అంటే మనకి ఎంత వస్తుంది డిటి -300 ఇది ఎన్నిసార్లు పోతుంది 150 times పోతుంది ఆన్సర్ ఎంత 150 × 5 × 7 అంటే 150 × 35 అని రాసేయచ్చు ఓకే అండ్ దిస్ ఇస్ 0 25 2 750 0 15 1 4 అంటే 5 2 50 వస్తుంది మైనస్ అక్కడ న్యూమరికల్ టైప్ కదా 5 2 50 0.00 అని రాద్దాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి
ఈ పార్టికల్స్ ఈ త్రీ వర్టిసెస్ ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్స్ త్రీ పార్టికల్స్ ఉన్నాయి ఈచ్ ఆఫ్ మాస్ 1 kg అండ్ ఫోర్ సైడ్ లెంత్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత అన్నాడు 400 ఇలా సర్క్యులర్ పాత్ లో తిరుగుతున్నాయి అండర్ ద మ్యూచువల్ గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ స్పీడ్ కట్టమంటున్నాడు సెంటర్ కి కదా నెట్ ఫోర్స్ యాక్ట్ అయ్యేది నెట్ ఫోర్స్ రూట్ త్రీ ఎఫ్ ఉంటది ఎఫ్ అంటే జిఎం స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇది ఎంవి స్క్వేర్ బై ఆర్ కి ఈక్వల్ చేయాలి రేడియస్ ఈ రేడియస్ ఎంత ఉంటది ఇది ఏ 4 meters ఇది ఏ అయితే మొత్తం √3 ఏ బై 2 అవుతుంది నాకు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత 2:1 రేషియో కదా 2/3 పార్ట్స్ ఆఫ్ √3 ఏ బై 2 అంటే ఏ బై √3 అవుతుంది ఇక్కడ రేడియస్ అర్థమైందా సరే ఇది అక్కడ పట్టుకెళ్దాం మొత్తం పక్క పట్టుకెళ్దాం ఏ ఒకటి క్యాన్సిల్ అవుతుంది కదా ఇది మొత్తం పక్క పట్టుకెళ్ళాం అనుకోండి 1/√3 √3 క్యాన్సిల్ అవుతుంది ఎంఓడ్ క్యాన్సిల్ అవుతుంది సరే మిగిలింది ఏంటి జిఎం బై ఏ అండర్ రూట్ దట్ ఈస్ వి జి ఎంత ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ రూట్ జి అని ఇచ్చాడు అంటే జి అలాగే ఉంచండి ఇది 1 ఏ 4 అంటే ఇదంతా 1/2 వస్తుంది 0.5 ఆన్సర్ ఎన్ ఎంత అడుగుతున్నాడు 0.5 ఓకే సో దిస్ ఇస్ హౌ వి హ్యావ్ దిస్ పేపర్ రైట్ ఏంటి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 2 స్మాల్ బాల్స్ ఆఫ్ సేమ్ సైజ్ అండ్ హ్యావింగ్ మాసెస్ m1 అండ్ m2 ఆర్ టైడ్ బై ఎ స్ట్రింగ్ సేమ్ సైజ్ అన్నాడు same size okay m1 greater than m2 masses aithe m1 greater than m2 annadu okay are tied by a light thread and is dropped from a certain height taking the force of buoyancy into account what is the tension in the string after the motion of the ball becomes uniform అంటే టెన్షన్ ఇక్కడ ఇలా యాక్ట్ అవుతుంటది దీని కిందకి లాగుతుంటది దీని పైకి లాగుతుంటది బయాన్సీ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది బయాన్సీ ఫోర్స్ ఇస్ ఆల్సో యాక్టింగ్ హియర్ ఓకే అంటే ఇక్కడ మనం m1 ప్లస్ m2 ఇంటూ జి ఇస్ ఈక్వల్ టు 2f అని రాద్దాం అంటే నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే దిస్ సిస్టమ్ ఈస్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ కదా కాన్స్టెంట్ వెలాసిటీ అంటే మరి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ బ్యాలెన్స్ అవ్వాలి కదా ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటి ఈ రెండింటి మీద వెయిట్ బయాన్సీ ఫోర్స్ ఇక్కడ యాక్ట్ అవుతుంది బయాన్సీ ఫోర్స్ ఇక్కడ కూడా యాక్ట్ అవుతుంది తర్వాత ఏదైనా ఇండివిజువల్ బాడీ ఒకటి తీసుకుందాం ఈ బాడీ మీద ఏంటి ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయి m2g కిందకి యాక్ట్ అవుతుంది టెన్షన్ అనేది పైకి యాక్ట్ అవుతుంది బయాన్సీ ఫోర్స్ కూడా పైకి యాక్ట్ అవుతుంది m2g ఇస్ ఈక్వల్ టు టెన్షన్ ప్లస్ బయాన్సీ ఫోర్స్ మనకు టెన్షన్ కావాలి మరి బయాన్సీ ఫోర్స్ బదులు ఎవరు రాద్దాం ఇన్స్టెడ్ ఆఫ్ బయాన్సీ ఫోర్స్ వాట్ వి రైట్ m1 ప్లస్ m2 ఇంటూ g డివైడెడ్ బై 2 అని రాద్దాం t ఎంత వస్తుంది ఇప్పుడు t ఇస్ m2g మైనస్ m1 ప్లస్ m2 ఇంటూ g బై 2 అంటే ఎంత వస్తుందమ్మా m2 మైనస్ m1 ఇంటూ g బై 2 దట్ ఇస్ ద ఆన్సర్ ఓకే సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ హియర్ నెక్స్ట్ ఇది అర్థమైంది కదా సరే చేస్తాను ఇక్కడ మనకి ఒక రఫ్ సర్ఫేస్ ఉంది అండ్ దర్ ఈస్ ఎ సాలిడ్ స్పియర్ అండ్ ఎఫ్ ఫోర్స్ ఈస్ అప్లైడ్ ఆన్ దిస్ అట్ ద టాప్ and the displacement of center of mass is s what is the work done by the force f under so that the center of mass is displaced through a distance s center of mass s displaced aithe top most point and the displace avutundi 2s kada top most point 2s displace avutundi so what is the work done ante by this force ante f into 2s and rastam
ఓకే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అర్థమైందా నెక్స్ట్ ఇక్కడ ఒక మెటాలిక్ రాడ్ ఉంది ఈ మెటాలిక్ రాడ్ ఇలా హ్యాంగ్ అయ్యి ఉంది ఓకే దీని మాస్ m1 ఇక్కడ ఒక పార్టికల్ ఉంది దాని మాస్ m2 ఇది v స్పీడ్ తో వచ్చి మిడ్ పాయింట్ ఆఫ్ ద రాడ్ ని కొలైడ్ అయ్యింది ఓకే కొలైడ్ అయితే కొలిజన్ తర్వాత పార్టికల్ రెస్ట్ లోకి వస్తుంది అన్నాడు ఆఫ్టర్ కొలిజన్ పార్టికల్ హ్యాస్ కమ్ టు రెస్ట్ కొలిజన్ m2 హ్యాస్ కమ్ టు రెస్ట్ నౌ వాట్ ఈస్ ద రేషియో వాట్ షుడ్ ది రేషియో ఆఫ్ m1 బై m2 m1 బై m2 రేషియో ఎంత అవుతుంది దట్ ఇస్ ద క్వశ్చన్ అంటే అబౌట్ దిస్ హింజ్డ్ పాయింట్ మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం ఎంతాం ఇనీషియల్ యాంగులర్ మూమెంటం ఎంత m2 ఇంటూ v ఇంటూ l బై 2 ఫైనల్ యాంగులర్ మూమెంటం ఎంత ఎంఎల్ స్క్వేర్ బై 3 ఇంటూ ఒమేగా ఓకే ఎల్ క్యాన్సిల్ అయింది ఇక్కడ ఓకే మనకి ఎం టూ బై ఎం వన్ ఇంటూ టూ వి బై ఇంటూ త్రీ వి బై టూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా వచ్చింది ఎలాస్టిక్ కొలిజన్ అనే వర్డ్ యూజ్ చేశాడు ఇక్కడ ఎలాస్టిక్ కొలిజన్ అనే వర్డ్ యూజ్ చేశాడు అంటే ఎలాస్టిక్ కొలిజన్ దగ్గర మనకి ఈ వన్ కదా E is equal to E formula into V2 minus V1 by U1 minus U2. V2 L by 2 into omega and rastam. Din speed ento untadi? L by 2 into omega untadi. L by 2 into omega already gattam. M2 by M1 into 3V by 2L. But V1 rest lo vachindi. Second first body rest lo vachindi. Okay, idi one ki equal chestam. U1 enta? U1 is nothing but V. అంటే దీన్నే మనం ఇక్కడ కొలైడ్ అయినప్పుడు ఇదే లైన్ ఆఫ్ ఇంపాక్ట్ అంటాం ఎలాంగ్ లైన్ ఆఫ్ ఇంపాక్ట్ మనం ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు సో వి పైన కింద వి క్యాన్సిల్ అయింది సో ఎం టూ బై ఎం వన్ ఎంత వస్తుంది ఎం టూ బై ఎం వన్ విల్ బి ఈక్వల్ టు ఫోర్ బై త్రీ ఎల్ కూడా క్యాన్సిల్ అయింది అర్థమవుతుందా ఫోర్ బై త్రీ అంటే ఎంత అని రాస్తారు మీరు ఆన్సర్ 1.33 అని రాస్తారు 1.33 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది అర్థమైంది కదా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ అబౌట్ వాట్ పాయింట్ వి హావ్ టేకెన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అబౌట్ ద హింజ్ అంటే ఎంవీఆర్ కదా ఆర్ అంటే ఎల్ బై టూ వేయాలి ఇక్కడ ఏమో రాడ్ కి ఏం వేయాలి ఐఒమేగా వేయాలి ఐ అంటే ఎంఎల్ స్క్వేర్ బై త్రీ కదా అర్థమవుతుందా నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ఒక 40 వోల్ట్ సెల్ ఉంది అది ఒక 5 హెన్రీ ఇండక్టెన్స్ కి కలిపాం తర్వాత దీన్ని 10 ఓమ్స్ రెసిస్టెన్స్ కి అంటే ఫస్ట్ ఈ సర్క్యూట్ ఇలా కనెక్ట్ అయి ఉంది అంటే స్విచ్ వన్ కనెక్ట్ అయింది తర్వాత ఈ స్విచ్ ఏం చేసాం టూ కనెక్ట్ చేసాం ఇది 10 హెన్రీ ఇండక్టర్ ఫస్ట్ వన్ కనెక్ట్ అయినప్పుడు ఇనీషియల్ గా కరెంట్ ఎంత 40 డివైడెడ్ బై 10 అంటే 4 ఆంపియర్స్ కరెంట్ ఫ్లో అవుతుంది అంటే వన్ కనెక్ట్ అయినప్పుడు లాంగ్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం లాంగ్ టైం తర్వాత ఇది షార్ట్ షార్ట్ అయిపోతుంది కదా షార్ట్ సర్క్యూట్ అవుతుంది కదా వైర్ లా బిహేవ్ చేస్తుంది ఇప్పుడు 40 డివైడెడ్ బై 10 ఇస్ ద కరెంట్ ఇప్పుడు ఏం చేశాడు దీన్ని ఇక్కడ తీసేసి దీన్ని కనెక్ట్ చేశాడు దీన్ని కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ అనేది మారుతుంది ఫ్లక్స్ టోటల్ ఫ్లక్స్ మటుకు మారదు ఫ్లక్స్ అంటే ఎల్ వన్ ఐ వన్ ఇస్ ఈక్వల్ టు ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ ఇంటూ ఐ టూ అర్థమవుతుందా ఎల్ వన్ అంటే ఎంత 5 ఇది 4 ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ సిరీస్ కదా రెండు సిరీస్ అంటే యాడ్ అయిపోతాయి 15 ఐ టూ అంటే ఐ టూ ఎంత వచ్చింది మీకు 4/3 వచ్చింది ఇది ఏ బై బి కింద రాసుకోమన్నాడు ఏ ప్లస్ బి అడుగుతున్నాడు ఏ ప్లస్ బి ఇస్ నథింగ్ బట్ 7 అర్థమవుతుందా నెక్స్ట్ క్వశ్చన్
ఇదేంటి ది కాన్సెప్ట్ ఏంటో టోటల్ ఫ్లక్స్ ఇస్ కాన్స్టెంట్ అంటే ఇమీడియట్ గా ఫ్లక్స్ అనేది ఎలో చేంజ్ ఎలో చేయదు ఇండక్టర్ అనేది ఫ్లక్స్ చేంజ్ అలౌ చేయదు ఇండక్టర్ విల్ నాట్ అలౌ ద చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఇమీడియట్లీ ఇస్ కాన్స్టెంట్ అంటే అది ఇమీడియట్లీ కరెంట్ ఎంత అని అడుగుతాడు ఇమీడియట్లీ ఆఫ్టర్ ద స్విచ్ షిఫ్టెడ్ ఫ్రమ్ 1 to 200 అర్థమవుతుందా ఇమీడియట్ గా అయితే మనకి ఫ్లక్స్ చేంజ్ ఇమీడియట్ గా ఏం మారదు కాకపోతే ఇండక్టెన్స్ వాల్యూ మారింది ఇండక్టెన్స్ వాల్యూ ఇప్పుడు ఎంత అయింది నాకు L1 ఉండాలి ఇప్పుడు L1+L2 అయింది అర్థమవుతుందా నెక్స్ట్ ఇక్కడ ఒక రాడ్ ఉంది రాడ్ ఈస్ హింజ్డ్ ఇప్పుడు పాయింట్ అండ్ రాడ్ ఇక్కడ బ్లాక్ ఈక్విలేటరల్ ట్రయాంగులర్ బ్లాక్ ఒకటి ఉంది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ బ్లాక్ బేస్ లెంత్ ఎంత ఇచ్చాడంటే 2a/√3 ఇచ్చాడు బేస్ లెంత్ ఈస్ గివెన్ యాజ్ 2a/√3 అండ్ ఇది బ్లాక్ ఇలా వెళ్తుంటే వి స్పీడ్ తోని దీని యాంగులర్ స్పీడ్ కట్టాలి యాంగులర్ స్పీడ్ అంటే d θ/dt కదా కట్టాలి వాట్ వీ హావ్ టు ఫైండ్ d θ/dt వీ హావ్ టు ఫైండ్ యాజ్ దిస్ ట్రయాంగులర్ బ్లాక్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ లెఫ్ట్ విత్ స్పీడ్ 20 meters per second 20 meters per second ఏ ఎంత ఇచ్చాడంటే ఏ ఈస్ గివెన్ యాజ్ 1 meter అర్థమవుతుందా సో దాట్ వాట్ ఈస్ ద యాంగులర్ స్పీడ్ ఆఫ్ ద రాడ్ ఇన్ రేడియన్స్ పర్ సెకండ్ లో అడుగుతున్నాడు అర్థమవుతుందా సరే ఈ డిస్టెన్స్ ని నేను ఎక్స్ అనుకుంటాను ఓకే దెన్ టాన్ తీటా ఏమొస్తుందో చెప్పండి టాన్ తీటా ఈస్ ఆపోజిట్ సైడ్ అంటే హెచ్ఏ కదా డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ అప్పుడు మనకి టాన్ తీటా కాట్ తీటా ఎంత వస్తుంది కాట్ తీటా ఈస్ x/h హెచ్ కాన్స్టెంట్ ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్ రెండు వైపు డిఫరెన్షియేట్ చేద్దాం కాట్ డిఫరెన్షియేషన్ చేస్తే ఎంత వస్తుంది కాట్ తీటా డిఫరెన్షియేట్ చేస్తే టాన్ తీటా సీకెంట్ స్క్వేర్ తీటా కదా కాట్ తీటా ఏమో -cosec² θ ఓకే విత్ రెస్పెక్ట్ టు టైమ్ అండ్ డిఫరెన్షియేటింగ్ ఇంటూ d θ/dt ఈజ్ ఈక్వల్ టు 1/h ఇంటూ dx/dt dx/dt ఆల్రెడీ తెలుసు నాకు 20 అని కోసెకెంట్ స్క్వేర్ అంటే ఏ ఇన్స్టెంట్ లోని నాకు యాంగులర్ వెలాసిటీ కావాలి అట్ ద ఇన్స్టెంట్ వెన్ ద రాడ్ ఈస్ మేకింగ్ యాంగిల్ 30 degrees అంటే కోసెకెంట్ స్క్వేర్ 30 ఇది d θ/dt అంటే ఒమేగాయే కదా 1/h ఎలా కడతారు హౌ యూ క్యాల్కులేట్ ద హైట్ అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నది కాబట్టి ఇది హైపోటెన్యూస్ ఇది సైన్ 60 ఎంతమ్మా √3/2 ఈజ్ ఈక్వల్ టు హైట్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ అంటే హైట్ ఎంత వస్తుందో చెప్పండి √3/2 ఇంటూ 2a/√3 √3 క్యాన్సిల్ అవుతుంది మనకి హైట్ ఏ వస్తుంది అర్థమవుతుందా యూఆర్ గెటింగ్ ద హైట్ యాజ్ ఏ అంటే 1/a ఇంటూ dx/dt అంటే వెలాసిటీ ఏ కదా ఏ ఇక్కడ 1 meter ఏ ఇస్ నథింగ్ బట్ 1 meter అంటే ఒమేగా ఈజ్ నథింగ్ బట్ 20 / కోసెకెంట్ స్క్వేర్ 30 కోసెకెంట్ స్క్వేర్ 30 అంటే 2 square 4 కదా అంటే మనకి 5 వస్తుంది 5 radians per second వై దిస్ మైనస్ సైన్ దెన్ యాంగులర్ స్పీడ్ యాజ్ దిస్ ఇస్ మూవింగ్ అవే యాంగులర్ స్పీడ్ విల్ డిక్రీస్ ఓకే అర్థమైందా అంటే మనం తీటా కట్ మనం యాంగులర్ వెలాసిటీ అంటే d θ/dt కట్టాలి ఓకే నెక్స్ట్ ప్రాబ్లమ్ ఒక బాడీ 60 degrees యాంగిల్ లో ప్రొజెక్ట్ చేశాడు 60 degrees యాంగిల్ లో ప్రొజెక్ట్ చేశాడు ఇలాగా 60 degrees యాంగిల్ లో యూ స్పీడ్ అనుకుందాం టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉందంటే 10 joules ఉంది కైనెటిక్ ఎనర్జీ అట్ ద టాప్ మోస్ట్ పాయింట్ ఇస్ 10 joules ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ కే అనుకుందామే అంటే కే ఈజ్ నథింగ్ బట్ ½mu² టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది ½mu² cos² θ ఉంటుంది అర్థమైందా ఇక్కడ యూ కాస్ థీటా కదా పైన టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ అంటే ½mu² cos² 60 ఎంత 1/4
ఓకే అంటే ఇక్కడ నాకు కే బై ఫోర్ కే ఏమో నాకు కే ఎంత వస్తుంది అప్పుడు నాకు కూడా ఐఎమ్ గెటింగ్ కే హియర్ కే ఇస్ నథింగ్ బట్ 40 జౌల్స్ కే ఇస్ నథింగ్ బట్ 40 జౌల్స్ అది ఇనీషియల్ ఎనర్జీ ఇనీషియల్ ఎనర్జీ మొత్తం ఏ రూపంలో ఉంది కైనెటిక్ ఎనర్జీ రూపంలో ఉంది మొత్తం ఎనర్జీ ఎంత 40 జౌల్స్ ఇక్కడికి వెళ్ళేసరికి కైనెటిక్ ఎనర్జీ ఎంత అయింది కే బై ఫోర్ అయింది ఇక్కడికి వెళ్ళేసరికి కైనెటిక్ ఎనర్జీ కే బై ఫోర్ అయింది మరి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుంది 3K/4 అవుతుంది అర్థమవుతుందా అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ ఎంజీ ఇంటూ హెచ్ మ్యాక్సిమం ఓకే నాకు పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ సేమ్ ఏ హైట్ లో ఉంటుంది పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ సేమ్ ఏ హైట్ లో ఉంటుంది అని అడుగుతున్నాడు అంటే నేను అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంజీహెచ్ అని తీసుకుంటాను సేమ్ అంటే కే బై టూ కదా ఉండాలి అంటే ఇది కే బై టూ ఉందనుకోండి పొటెన్షియల్ ఎనర్జీ మిగతా సగం ఏముంటుంది కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది అర్థమవుతుంది ఈ రెండు డివైడ్ చేద్దాం రెండు డివైడ్ చేస్తే 3/4 / 1/2 ఇస్ ఈక్వల్ టు హెచ్ మాక్సిమం డివైడెడ్ బై హెచ్ ఇది 2 టైమ్స్ పోతుంది హెచ్ మాక్సిమం ఎంత వస్తుంది 2H/ వాట్ ఇస్ ద హెచ్ మాక్సిమం అంటే ఇది హెచ్ మాక్సిమం డివైడెడ్ బై హెచ్ ఇక్కడ ఎంత వచ్చింది ఇది కే బై ఫోర్ ఉంది మిగతా 3K/4 పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది పొటెన్షియల్ ఎనర్జీ సగం ఎక్కడ ఉంటుంది K/2 ఎక్కడ ఉంటుంది అర్థమవుతుందా ఈ రెండు డివైడ్ చేద్దాం రెండు డివైడ్ చేసినప్పుడు ఎంజీ అన్నది క్యాన్సిల్ అవుతుంది క్యాన్సిల్ అయ్యి మనకి 2 క్యాన్సిల్ అవుతుంది 3/2 వస్తుంది ఓకే ఒక నిమిషం డస్ట్ లేదు త్రీ కే బై ఫోర్ డివైడెడ్ బై వన్ బై టూ టైమ్స్ 3/2 వచ్చిందా ఇక్కడ దాకా ఓకే కదా నాకు ఏ హైట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ సేమ్ ఉంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవ్వాలి పొటెన్షియల్ ఎనర్జీ హాఫ్ ద కైనెటిక్ ఎనర్జీ ఉండాలి వాట్ ఈస్ ద హైట్ అంటే ఆ హైట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఎంజీహెచ్ అని రాయాలి ఈ రెండు డివైడ్ చేస్తే మనకి 3/2 వస్తుందా కరెక్టే 3/2 వస్తుంది ఇది హెచ్ మాక్సిమం డివైడ్ బై హెచ్ హెచ్ ఎంత అవుతుంది 2 ఇంటూ మాక్సిమం హైట్ డివైడ్ బై 3 దట్ ఈస్ ద ఆన్సర్ 2/3 ద మాక్సిమం హైట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ సేమ్ ఉంటుంది ఇది అర్థమైందా అంటే యూ ఏదో యూ స్పీడ్ తో ఇస్తాడు 60 డిగ్రీ యాంగిల్ టాప్ మోస్ట్ పాయింట్ లో కైనెటిక్ ఎనర్జీ 10 జౌల్స్ అని ఇచ్చాడు టాప్ మోస్ట్ పాయింట్ లో వెలాసిటీ ఏముంటది యూ కాస్ థీటా ఉంటది అంటే అక్కడ నుంచి మనం హాఫ్ ఎంయూ స్క్వేర్ కట్టచ్చు ఇక్కడ ఎనర్జీ ఇక్కడ ఎనర్జీ మొత్తం కైనెటిక్ ఎనర్జీ పైకి వెళ్ళే కొద్దీ కొంత పొటెన్షియల్ ఎనర్జీ కూడా పెరుగుతూ ఉంటది ఇక్కడికి వచ్చేసరికి కైనెటిక్ ఎనర్జీ ఎంత అయింది ఇది కే అయితే ఇది కే బై ఫోర్ అయితే పొటెన్షియల్ ఎనర్జీ ఏంటంటే 3K/4 ఉంటది పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఇదే కదా నాకు ఏ హైట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ సేమ్ అన్నాడు సేమ్ ఉండాలంటే ఇది K/2 ఉండాలి అది K/2 ఉండాలి అంటే K/2 నాకు హెచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ మాక్సిమం కావాలి సో వాట్ ఈస్ ద ఆన్సర్ 2/3 ద మాక్సిమం హైట్ సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అర్థమవుతుందా సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఇంకొకటి ఉంది లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఒక పార్టికల్ కొంత వెలాసిటీతో మూవ్ అవుతుంది i+3j అన్నాడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక పాయింట్ దగ్గర 2K/cap ఉంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా వెళ్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా బయటికి తీసుకుందాం ఒక పాయింట్ అంటే జెడ్ డైరెక్షన్ లో ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా బయటకే కదా ఉంటుంది 2K/cap ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందంటే ఒక పాయింట్ దగ్గర 2K/cap ఉంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి పాయింట్ చార్జ్ వల్ల 1/4πε0 q/r² = 2
తర్వాత అదే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? మ్యూ నాట్ బై 4π క్యూ ఇంటూ చెప్పండి ఆర్ బార్ క్రాస్ వి బార్ డివైడెడ్ బై ఆర్ క్యూబ్. ఇదే కదా, లేకపోతే మనం కే ఇస్ ద యూనిట్ వెక్టర్, ఇక్కడ ఆర్ క్యాప్ అని రాద్దాం, కిందేమో ఆర్ స్క్వేర్ అని రాద్దాం. ఓకే, అంటే బి ఎంత వస్తుందో చూడండి. బి కమ్స్ అవుట్ టు బి మ్యూ నాట్ బై 4π క్యూ ఆర్ వి సైన్ 90 వస్తుంది. పర్పెండిక్యులర్ గా ఉంది కదా, సైన్ 90 ఆర్ క్యాప్, కే క్యాప్ ఇది యాక్చువల్ గా, ఆర్ క్యాప్ అన్న కే క్యాప్ అన్న ఒకటే కదా. ఓకే, డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ ఈ పాయింట్, పర్పెండిక్యులర్ పాయింట్. నాకు క్యూ బై ఆర్ స్క్వేర్ బదులు ఎవరు రాద్దాం, 2 × 4π ఎప్సిలాన్ నాట్ రాద్దాం, అంటే 8π ఎప్సిలాన్ నాట్. క్యూ బై ఆర్ స్క్వేర్ బదులు ఎవరు రాద్దాం, 8π ఎప్సిలాన్ నాట్ అని రాద్దాం, ఇంటూ మ్యూ నాట్ బై 4π. తర్వాత కే క్యాప్ మ్యాగ్నిట్యూడ్ 1, వెలాసిటీ ఎంత, వాట్ ఈస్ వెలాసిటీ, ఐ ప్లస్ అంటే క్రాస్ ప్రొడక్ట్ చేయాలి కదా, కే క్రాస్ ఎంత ఇది, ఐ ప్లస్ 3j. అంటే ఆ ఆన్సర్ వెక్టర్ ఫామ్ లో ఇచ్చాడు, ఈ పై క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 మిగులుతుంది. అండ్ వాట్ ఈస్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్, 1/c² కదా. కే క్రాస్ ఐ ఎంత, కే క్రాస్ ఐ ఈస్ మైనస్, కే క్రాస్ ఐ ఈస్ జే క్యాప్ మైనస్, కే క్రాస్ జే ఎంత, మైనస్ ఐ. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్, 2j - 6i, 2j - 6i డివైడెడ్ బై సి స్క్వేర్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్, అర్థమవుతుందా. ఇక్కడ వి బార్ క్రాస్ ఆర్ బార్ రాయాలి, అప్పుడు వాడు ఇచ్చిన ఆప్షన్ వస్తుంది. వాడు ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే 6i - 2j డివైడెడ్ బై సి స్క్వేర్ అని ఇచ్చాడు. ఓకే, ఎంత రాయాలి, వి బార్ క్రాస్ ఆర్ బార్ రాయాలి చెప్పండి. బి మ్యూ నాట్ బై 4π, అదే కదా బయట సాబ్స్ లో, అంటే క్యూ ఇంటూ వి బార్ క్రాస్ ఆర్ బార్ డివైడెడ్ బై ఆర్ క్యూబ్. అర్థమవుతుందా, బాయ్, నెక్స్ట్ పేపర్ 5 రేపు చేస్తాను. మీరు కూడా నా NTA వాడి చేయండి. ఓకే, పేపర్.